17:1-22 మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానం. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనం. ఐ విల్ బి విత్ హిమ్ ఇన్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ ఆనర్ హిమ్. Psalm 91:15. ప్రభునందున ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు శ్రమలో మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. మనను విడిపించి మనని గొప్ప చేస్తాను అని దేవాది దేవుడు నీతో నాతో ఈ ఉదయ కాలశ్రమలో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలలో ఉన్నప్పుడు నీ ఒంటరిగా ఉన్నావని ఏమాత్రం కూడా భయపడవద్దు, ఎందుకంటే నీతో ఉన్నవాడు నీ దేవుడు యెహోవా. దావీదు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దానియేలు శ్రమలో ఉన్నప్పుడు, షడ్రకు మేషకు అభెద్నగోలు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారు. యోసేపు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నారు. వారికి తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఆయన వారిని విడిపించారు, వారిని ఆయన గొప్ప చేశారు. నీ జీవితంలో కూడా దేవుడు అదే చేయటానికి ఇష్టపడుతున్నారు. కనుక ఒంటరిగా ఉన్నావని దిగులు పడద్దు, ప్రభు నీతో ఉండి నిన్ను బలపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమకై నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి, మా అందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఈ దిన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే వారి ద్వారా మహిమను పొందుకోమని, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని, బలహీనతలో బలపరచండి, రోగులను స్వస్థపరిచి ఆత్మకార్యాలు జరిగించి అద్భుతాలు చేత తృప్తిపరిచి మీరే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.